माता रामाबाई अंबेडकर महिला संघं चेस्तुन्न सेवा कार्यक्रमालु अभिनंदनीयमनि एम्मेल्सी बोम्मा इस्रायेलु अन्नारु. संघं रेंडव वार्षिकोत्सवं संदर्भंगा एर्पाटु चेसिन नाटिक प्रदर्शनलु प्रजलु अलरिंचायि. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు పుణ్యవంతుల రజని మాట్లాడుతూ మాతా రామాబాయి చేసిన పలు సంఘ సేవ కార్యక్రమాలను వివరించారు. ఆమె అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆమె కోరారు. సంఘం వ్యవస్థాపకులు రజని, అర్జున్ రావుల్ను సంఘ సభ్యులు సాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అస్పృశ్యత అసమానతలతో అణగారిన మన ప్రజలకు స్వేచ్ఛ సమానత్వాలతో పాటు ప్రగతి పదవి కావాలని కోరడం నా తప్ప. माता रमाबाई अंबेडकर महिला संघ रेडव वार्षिकोत्सव अमलापुर कलका अंबेडकर भवन रेडव वार्षिकोत्सव जरूर जरिए माता रमाबाई संघ सभ्यु चला मेमंत कल एनो सेवा कार्यक्रम चयड़मे का चलो एंत विद्यार्थी मुझे तीसराव अलगे महिला चैतन्यवान जो आयुक्त संघ द्वारा एंतमंद महिला అమ్మా మాతా రమాబాయిని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో విషయాలలో ముందడుగు వేసుకుంటూ వెళ్తున్నాము. ఇలాగే మాతా రమాబాయి సంఘం ఇలా ముందు ముందుకు కొనసాగుతుంది. ఎందరికో మహిళలకు ఆదర్శంగా నిలబడుతుంది మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం. ఈ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మా సంఘ సభ్యులు ఈరోజు అందరూ బయటకు రావు వస్తున్నారంటే దానికి మూలమైన కారణం ఎవరంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి ప్రత్యేకమైన జీర్ణం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు స్త్రీ బయటకు తిరగాలంటే నేను ఎంతో భయపడుతూ ఉండేది ఈ సమాజం. అటువంటిది ఈనాటి సమాజంలో మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం స్థాపించిన కాని నుండి ఎంతోమంది కొన్ని వందల మంది బ్లూ సారీ మీద రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఈ సంఘం స్థాపించడం గల కారణం ఏంటంటే స్త్రీలో ఒక చైతన్యం తీసుకొస్తున్నా. స్త్రీలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఏ సమస్య వచ్చినా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే విషయాల మీద మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కొన్ని వందల మందితో మేము రెండవ వర్షకోసం జరగడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు, అంబేద్కర్ యోధులు, అలాగే నాయకులు చాలామంది ఈ యొక్క సభలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైన జైబిమలు తెలుపుకుంటూ మరొక విషయం ఏమిటంటే ఈరోజు మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం తరఫున మేము అమ్మ మాతా రమాబాయి గారి జీవిత నాటిక కూడా వేయడం జరిగింది. ఆ నాటిక వాళ్ళలో ఉన్న చాలా కీలకమైన విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారు జిల్లా సాధన కోసం మా సంఘ సభ్యులు ఎంతగానో వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ యొక్క విషయాలు మీతో పంచుకున్నందుకు మా ప్రతిమ జీవితం తెలుసుకోవాలి.